గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ఎందుకు చేర్చుకుందో సమాధానం చెప్పాలన్నారు దానం నాగేందర్. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే అరకిపూడి గాంధీని పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కంట్రోల్ చేయాలని హరీష్ రావుకు సూచించారు దానం నాగేందర్. లేదంటే జరగబోయే పరిణామాలకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. తాము ఒక్క పిలుపునిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లు మొత్తం దిగ్బంధం అయిపోతాయన్నారు దానం నాగేందర్. ఏ హోదాలో ఇచ్చారు అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు? అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది వ్యభచారం అవుతుందా? నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. కంట్రోల్ తప్పిపోతున్నారు, మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్ గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతామని అంత దమ్ము ఉంది ఆవిడికి? అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తా నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇండ్లు దిగ్బంధం అవుతాయి. ఏ హోదాలో ఇచ్చారు అప్పుడు మీరు? Let's go.